దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత 2 వారాల్లో ఉల్లి ధరలు 30 నుంచి 50% పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. హైదరాబాద్లో ఉల్లిపాయల ధరల విషయానికి వస్తే రీటైల్ ధర సుమారు 25%, హోల్సేల్ ధర 15% పెరిగింది. ఏడాది క్రితం ఉల్లి రీటైల్ ధరలు కిలో 20 ఉండగా హోల్సేల్ ధరలు క్వింటాల్కు 1581.97 ఉంది. ప్రస్తుతం రీటైల్ ధరలు కిలోకు 40 నుంచి 50 మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర 20 నుంచి 30 వరకు ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అయితే జూన్17 బక్రీద్ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో 50 నుంచి 60 దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోని ఉల్లిలో 42% పైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20% తగ్గుదలని చూసింది. ఇక మహారాష్ట్రలోని 27 జిల్లాలో 20 నుంచి 45% వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.